సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే మనకి ఈరోజు సండే కాబట్టి ఆగస్ట్ 25 కాబట్టి ఈరోజు ఈవినింగ్ పూట మనకి ఈరోజు ఈవినింగ్ 3 గంటలు దాటిన తర్వాత ఏ టైంలో అయినా కూడా మనకి ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అది ఏపీ అభ్యర్థులకి, తెలంగాణ అభ్యర్థులకి, అంటే తెలంగాణలో జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో దానికి సంబంధించి రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో, మరి ఆ రెస్పాన్స్ షీట్లో కంటెంటు, మన కంటెంటు, స్కూల్ కంటెంటు, తెలంగాణ కంటెంటు వేరు కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎటువంటి క్వశ్చన్స్ ఎరేజ్ అయ్యాయి, అంటే తెలంగాణ వారికి 80% స్కూల్ స్థాయి బుక్ అంటే 20% ఇంటర్ చదువుకోవాలి. ఎందుకంటే ఆ స్కూల్ స్థాయిలో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఇంటర్ స్థాయిలో ఉంటే అప్పుడు చదువుకోవాలి. కానీ ఏపీ అభ్యర్థులకి ఆల్రెడీ అఫీషియల్ సిలబస్, ఫిబ్రవరిలో గత వైఎస్ఆర్సిపి ఇచ్చినటువంటి సిలబస్లో ఇంటర్మీడియట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది కాబట్టి మనకి ఎక్కువ బిట్స్ అనేవి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి రాబోతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా బైలింగ్వల్లో బుక్స్ అన్నీ కూడా చాలా కంటెంట్ అయితే తక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ అఫీషియల్గా వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్లో కాన్సెప్ట్ అయితే ఎక్కడైతే టాపిక్ స్టార్ట్ అవుతుందో ఆ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా చదువుకోవాలి. అయితే మరి తెలంగాణ సిలబస్, ఐ మీన్ ఎగ్జామ్ సంబంధించి 24 జులై మొదటి సెషను, 2వ సెషను, 31 జులై మార్నింగ్ సెషన్తో పాటు ఈ 3 సెషన్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ వారికి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఆ 3 సెషన్లో ఏమైనా ఇంటర్మీడియట్ బిట్స్ ఏమైనా ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం లైవ్లోనే బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకుంటున్నాను. అది ఈవినింగ్, వాయిస్ అయితే నాది తక్కువగా వస్తుంది. ఖచ్చితంగా మనకి 1-2 డేస్లో కొంచెం రికవర్ అయిన తర్వాత మరిన్ని క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ లైవ్ ప్రోగ్రాంలో తర్వాత చాలామంది అడుగుతున్నారు మెథడాలజీ అనేది ఆర్డర్లో రావట్లేదు అంటున్నారు. ఇక్కడ లైవ్ క్లాసెస్లో మనం స్టార్టింగ్ అకాడమీ బుక్ సెమిస్టర్ 1 2023లో వచ్చినటువంటి బయో మెథడ్ సెమిస్టర్ 1 అకాడమీ బుక్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది లైవ్ స్ట్రీమింగ్లో అవుతుంది. రెగ్యులర్గా మనం 6th చాప్టర్లో ఉన్నాము. ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో అయింది. మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధన ఉపకరణాలు అంటే ఏంటి, దాని క్లాసిఫికేషన్ ఏంటి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి ఒక పక్క ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్ అయినటువంటి మెథడాలజీ క్లాసెస్ 6th యూనిట్ ఈరోజు రేపులో ఖచ్చితంగా అవజయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ 6th, 7th, 8th, 9th, 10th యూనిట్స్ అనేవి ఒక ఆర్డర్లో అయిపోయిన తర్వాత మాత్రమే ఇంటర్మీడియట్ కంటెంట్కి వెళ్తాను, అదేవిధంగా స్కూల్ స్థాయిలో కంటెంట్కి వెళ్తాను. కాబట్టి ఈ 1-2 డేస్లో ఈ మెథడాలజీ అన్నీ కూడా అవచేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను, ఖచ్చితంగా అయిపోతాయి. ఓకేనండి, ఇది ఒక అంశము. సో లైవ్ ప్రోగ్రామ్ గురించి ఏంటంటే ఈరోజు ఏ టైంలో, ఈవినింగ్ 4 దాటిన తర్వాత, 4 to 5 కానీ 5 to 6 కానీ, నేను మ్యాక్సిమం మీరు 3:30 దాటిన తర్వాత ఒకసారి కార్తిక్ బయో అకాడమీ యాప్ని, ఐ మీన్ ఛానల్ని మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నా యాప్ అనేది అమౌంట్ అయిపోవటం వల్ల అది ఆగిపోయింది, దాన్ని మనం రెన్యువల్ చేయించాలి 25,000తో. అలా చేస్తే మనకి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఆర్సి శర్మ బుక్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ విషయాలన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈరోజు ఈవినింగ్ 3:30 తర్వాత మన ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మరి తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ బుక్ బిట్స్ ఎలా అడిగాడు, ఆ ఎలా అడిగాడు మనం ఒకసారి చూసుకున్నాం అనుకో, ఓకో ఎలా చదువుకోవాలి మనం అనేటువంటి ఒక ఆలోచన అయితే మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది తక్కువ బిట్లే వచ్చాయినప్పటికీ 1-10 బిట్లైనా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక క్లియర్ ఐడియా వస్తుంది మరి ఎగ్జామినేషన్ పాయింట్లో మరి ఇంటర్మీడియట్ స్థాయి బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయి అనేటువంటి అంశం మీకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు లైవ్ అనేది మనకి ఉంటుంది. లైవ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వీడియో చేస్తాను. దీని తర్వాత ఇలా చేస్తే 4 హెల్ప్ అవుతుంది, తెలుస్తుంది. కాబట్టి మ్యాక్సిమం 3:30 ఈరోజు ఈవినింగ్ 4 దాటిన తర్వాత ఇంటర్మీడియట్ తెలంగాణ ఎగ్జామినేషన్లో రీసెంట్గా వచ్చినటువంటి ఇంటర్మీడియట్ కంటెంట్ బిట్స్ ఎలా వచ్చాయి ఒక్కసారి విశ్లేషణ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి దయచేసి మీరు ఛానల్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మెథడ్ క్లాసెస్ అన్నీ కూడా ఆర్డర్లో వస్తున్నాయి, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. రెగ్యులర్ క్లాసెస్ వస్తున్నాయి, అవి మనం 6th యూనిట్లో ఉన్నాము.
ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. 1 or 2 డేస్లో మెథడాలజీ మొత్తం అయిపోయిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్లో మెథడాలజీకి వెళ్దాను. ఓకేనండి, థ్యాంక్ యూ.